జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాడు. ఎక్కడో కన్యాకుమారిలో మొదలైన పాదయాత్ర ఇంతకాలం అంతో ఇంతో సాదాసీదా ప్రచారంతో సాగింది. కానీ మోదీ మకాన్ చేసే ఢిల్లీ నగరానికి ఈ ప్రహసనం చేరడంతో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అనుబంధ మీడియా, కమల్ హాసన్ లాంటి కాంగ్రెస్ను అభిమానించే అపర మేధావులు పబ్లిసిటీని పీక్స్కి చేర్చే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఎటొచ్చి కాంగ్రెస్లో ఎప్పుడు ఉండే గందరగోళ పరిస్థితులే ఇప్పుడు కూడా నెలకొన్నాయి. రాహుల్ ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న వారే ఆయన ఎదగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆపై కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ యువరాజా వారు చేసే స్వయంకృత అపరాధాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ముందుగా గత కొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ వారి అనుచరగణం చేసిన రాద్ధాంతాలు చూద్దాం. అటు తర్వాత వారి బాస్ చేస్తున్న బ్లండర్స్ ముచ్చట చెప్పుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ హిందువుల అవసరాన్ని గుర్తించారు. అయితే అది నిజాయితీగా కాదు. గత్యంతరం లేక మెజారిటీ ప్రజలు ఇప్పుడు ఆంటోనీ సార్కి గుర్తొచ్చారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి ఏం అవసరమో కాంగ్రెస్ కార్యకర్తలకి ఏకే ఆంటోనీ చెప్పారు. మనకు మైనారిటీలే కాదు, మెజారిటీ హిందువులు కూడా అవసరం. గుడికి వెళ్ళి నుదుటిన తిలకం పెట్టుకున్న వారిని హిందుత్వవాదులుగా తోలనాడితే మనం గెలవలేం, మోదీని ఓడించలేం అంటూ ఆయన మనసులో మాటను బయటపెట్టాడు. ఇప్పటికీ కూడా ఆంటోనీ లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలకి హిందువుల ఓట్లు కావాలి. వారి ఆచార సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలు మనస్ఫూర్తిగా అక్కర్లేదు. మోదీని గద్దె దించేదాకా బొట్టు పెట్టుకునే హిందూ ఓటర్లని మచ్చిక చేసుకోవడమే వారి టార్గెట్. మరి ఆ తర్వాత హిందువుల పరిస్థితి ఏంటి? 2004 నుంచి 2014 దాకా మనందరికీ తెలిసిందే. హిందువులకి ప్రత్యేకంగా మేలు చేయకపోగా లేని హిందూ ఉగ్రవాదాన్ని, సాఫ్రాన్ టెర్రర్ని సమర్థవంతంగా సృష్టించి ప్రచారం చేయగలిగారు. సోనియా శకంలో జరిగింది రేపు రాహుల్ గాంధీ ఎరాలో కూడా జరగదని చెప్పేందుకు ఎలాంటి అవకాశాలు లేవు. సరే, ఏకే ఆంటోనీ చెప్పినట్టు మెజారిటీ వర్గమైన హిందువుల విషయంలో కాంగ్రెస్ మనసు మార్చుకుందా? అటువంటిది ఏమీ లేదని అదే పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ వెంటనే నిరూపించాడు. ఆయన అత్యుత్సాహంతో రాహుల్ గాంధీని ఏకంగా రాముడితో పోల్చేశాడు. అది ఏదో గొప్ప కారణం చూపిస్తూ కాదు, ఢిల్లీలోని చలికి తట్టుకోలేక అందరూ భారీగా బట్టలు వేసుకున్నారట. రాహుల్ మాత్రం కేవలం టీషర్ట్తోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారట. అందుకు ఆయన రాముడితో సమానమట. తమ యువరాజా వారు యోగి అని కూడా కితాబునిచ్చుకున్న సల్మాన్ ఖుర్షీద్ అతను తపస్సు చేస్తున్నాడని ప్రకటించేశాడు. ఒకవైపు ఆంటోనీ హిందువుల ఓట్లు కావాలంటుంటే సల్మాన్ ఖుర్షీద్ మాత్రం రాముడంతటి వాడు మా రాహుల్ అంటూ కోట్లాది మంది రామభక్తులకు, హిందుత్వవాదులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయనకి తెలియాలి. అయోధ్య రామాలయం గురించి రథయాత్ర చేసిన అద్వానిని కానీ, ఇప్పుడు అయోధ్య రామాలయానికి పునాది వేసిన మోదీని కానీ ఎవరైనా బీజేపీ వారు శ్రీరాముడితో పోల్చడం మీరు చూసారా? కాంగ్రెస్ పార్టీ వారి గాంధీ భజన తారాస్థాయికి చేరుకుని తారకరాముడు కూడా వారికి రాహుల్ గాంధీలోనే కనిపిస్తున్నాడు. అటువంటి వారికి మెజారిటీ హిందువులు ఓట్లు వేస్తారా? వేయడానికి మనసు ఒప్పుకుంటుందా? 2022 ముగింపుకొస్తున్న సందర్భంలో 2023 కూడా తాము మారబోమని మళ్లీ స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ లిస్టులో ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వారే కాదు, హస్తం పార్టీ తాజా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దగ్గరివారు కూడా ఉన్నారు. రాహుల్ని రాముడని ఓ కాంగ్రెస్ నేత ఇప్పుడంటే, మోదీని రావణుడని ఆల్రెడీ ఖర్గే గుజరాత్ ఎన్నికల సమయంలోనే కామెంట్ చేశాడు. ఆయన మాట చలువుతో 20 సీట్లు కూడా సాధించకుండా గుజరాత్ కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆయన సన్నిహితుడు ఎవరో గౌరవ్ పంది అనే ఆయన బయలుదేరాడు. తెలుగువారికి ఈ పంది అనే ఇంటి పేరు కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది, కానీ అంతకంటే షాకింగ్గా ఉంటాయి మన పందిగారి స్టేట్మెంట్స్. అజాతశత్రువు అనిపించుకున్న వాజ్పేయి లాంటి మహానేతను కూడా వదిలిపెట్టలేదు. అటల్జీ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ఇన్ఫార్మర్గా పనిచేశాడంటూ నోరు పారేసుకున్నాడు. ఇంతకాలం గాడ్సే, సావర్కర్ లాంటి వారిని సహించలేకపోయిన కాంగ్రెస్ వీర సెక్యులర్లు ఇప్పుడు వాజ్పేయి పేరుతో కూడా రాజకీయం మొదలుపెట్టేశారు. గౌరవ్ పంది అనే ఆయన తన వివాదాస్పద ట్వీట్ను డిలీట్ చేసేశాడు. కానీ మరో కాంగ్రెస్ ప్రబుద్ధుడు పవన్ ఖేరా మరో అడుగు ముందుకేసి జిన్నాను స్మరించుకుని తరించిపోయాడు. డిసెంబర్ 25 వాజ్పేయి జయంతి, అదే రోజున యేసుక్రీస్తు పుట్టినరోజని క్రైస్తవులు నమ్ముతారు. వీళ్ళెవరూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు గుర్తుకు రాలేదు. అదే రోజున పాకిస్తాన్ జాతిపిత జిన్నా జన్మించాడని గొప్ప విషయాన్ని ఆయన ట్వీట్ చేశాడు. మన దేశ మాజీ ప్రధాని వాజ్పేయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడని సదరు కాంగ్రెస్ కన్నింగ్ లీడర్ జిన్నా చేసిన చారిత్రక ప్రసంగం గురించి ఏదేదో చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అలా ఉంటుంది చేతిగుర్తు పార్టీ వారి చేతివాటం.
ఒకవైపు తన పార్టీలోని కీలక నేతలు వాజ్పేయిని అవమానిస్తూ దేశాన్ని ముక్కలు చేసిన జిన్నాని పొగుడుతూ ఉంటే రాహుల్ బాబా ఏం చేస్తున్నాడు? ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా టీషర్టు వేసుకుని వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి సమాధిని సందర్శించి మీడియా కెమెరాల సాక్షిగా నివాళులర్పించాడు. వాజ్పేయి మీద అంత గౌరవం ఉన్న కాంగ్రెస్ యువరాజు మరి తన పార్టీలోనే ఉన్న వాజ్పేయి ద్వేషుల మీద, జిన్నా అభిమానుల మీద చర్య తీసుకోవచ్చు కదా? తీసుకోకపోవడమే కాంగ్రెస్ మార్కు రాజకీయం. కాళ్ళు పట్టుకున్నట్టు నటించేది వారే, కాళ్ళు లాగేది కూడా వారే. హిందువుల ఓట్లు కావాలి అంటూనే రాముణ్ణి అవమానించడం, భారత్ జోడో అంటూనే వాజ్పేయిని కించపరచడం, ఇలాంటి విశేషాలే కాదు, ఇంకా బోలెడు ముచ్చట్లున్నాయి రాహుల్ యాత్రలో. దేశాన్ని జోడిస్తాను, అతికిస్తానని బయలుదేరిన రాహుల్జీ కమల్ హాసన్ కూడా కలుసుకున్నారు. ఇద్దరూ గాఢంగా ఆలింగనాలు కూడా చేసుకున్నారు. కానీ తమిళ వెటరన్ స్టార్ వెటకారాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చోళుల కాలంలో హిందూ అనే పదం లేదు కాబట్టి వారు హిందువులు కాదని ప్రకటించిన మేధావి మన కమల్ హాసన్. ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మే, హిందీ భాషను ద్వేషించే ఆయనతో కలిసి ఈయన భారత్ని ఎలా జోడిస్తారు రాహుల్కే తెలియాలి. అంతేకాదు, మన ఈ తరం గాంధీ తన యాత్రలో భాగంగా చైనాకు సైతం వీలైనంత అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే అసలైన కొసమెరుపు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంటూ మొదలుపెట్టిన జోడో యాత్ర మెల్లమెల్లగా ముగింపుకొస్తోంది. అయితే ఈలోపు చైనా బూచిని చూపి భారత్ను భయపెట్టే సాహసం రాహుల్ మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నాడు. డోక్లాం గొడవ జరుగుతూ ఉండగా చైనా అధికారితో సమావేశమైన మన దేశభక్తుడు గల్వాన్ సమయంలో ఆర్మీ సత్తాని ప్రశ్నించాడు. ఇప్పుడు తవాంగ్ వ్యవహారంలో కూడా మన సైనికుల్ని చైనా సైనికులు చితకబాదుతున్నారంటూ అవమానించాడు. ఇండియన్ ఆర్మీ అఫీషియల్ స్టేట్మెంట్ నమ్మే అలవాటు రాహుల్కి అస్సలు లేదు. చైనా ఎన్నిసార్లు మన చేతుల్లో భంగపడ్డా ఆయన మాత్రం అదిగో డ్రాగన్ ఇదిగో యుద్ధం అంటూ సామాన్య జనాల్ని బెంబేలెత్తించే పనిలోనే ఉంటాడు. చైనా పాకిస్తాన్ కలిసి మన మీద దాడి చేయబోతున్నాయని కూడా రాహుల్ భారత్ జోడో నేపథ్యంలోనే వ్యాఖ్యానించాడు. ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ సంగతి తెలిసిందో జిన్పింగ్కే తెలియాలి. అత్యంత బాధ్యతారాహిత్యంగా భారత్ గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ మీడియాలో దుష్ప్రచారానికి కారణమయ్యే రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన డ్యామేజ్ తాను చేసుకుంటూనే ఉన్నాడు. చైనా యుద్ధానికి వచ్చేస్తుందని ఈయన చెబుతూ ఉంటే అక్కడ బీజింగ్ ప్రతినిధి మాత్రం తాము భారత్తో కలిసి పనిచేస్తామని సెలవిస్తున్నాడు. నిజంగా జిన్పింగ్కు మనతో సత్సంబంధాలు కావాలా? అటువంటి ఆశలు ఎవరికీ లేవు. పాక్ చైనా తమ వంకర తోకలు మార్చుకోవని అందరికీ తెలుసు. కాకపోతే ఆ రెండు దేశాలు కూడా అర్జెంటుగా కాంగ్రెస్ను ఢిల్లీలో అధికారంలో చూడాలని కోరికగా ఉంది. అప్పుడైతేనే ముంబైలో చొరబడి దాడులు చేసినట్టుగా మళ్లీ చేయొచ్చని పాక్ ఉగ్రవాదుల ఆశ. లద్దాఖ్ను, అరుణాచల్ ప్రదేశ్ను నెహ్రూ కాలంలో మాదిరిగా లాక్కోవచ్చని చైనా కోరిక. ఇవన్నీ జరగాలంటే మోదీ కుర్చీలో రాహుల్ కూర్చోవడం ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే భారత్ జోడో యాత్రను చైనా ప్రమోట్ చేస్తోందనే వాదనకు ఆధారాలు లేకపోయినా కొట్టి పారేయలేని వాతావరణం అయితే ఉంది. దానికి కారణం కూడా రాహుల్ ఆయన వీర విధేయులైన హిందూ వ్యతిరేక పొగరబోతులు చేస్తున్న వరుస వ్యాఖ్యలే. అసలు కొందరి అనుమానం ప్రకారం అయితే చైనా ఎజెండాలో రాహుల్ని పీఎంను చేయడం కూడా ఉందట. భారత ప్రధాని ఎవరు కావాలన్నది బీజింగ్ నిర్ణయిస్తుందా? కుట్రలు చేయడంలో ఆరితేరిన కమ్యూనిస్టు డ్రాగన్ ఏదైనా చేయగలదు. అటు అమెరికా మద్దతున్న తైవాన్ పైకి విమానాలను పంపిన జిన్పింగ్ చివరకు ఏమీ చేయలేకపోయాడు. మరోవైపు చైనాలో అంతర్గతంగా ఆర్థిక మాంద్యం, కరోనా విలయం తారాస్థాయికి చేరిపోయాయి. జనం జిన్పింగ్ని బాహాటంగా తిట్టిపోసే పరిస్థితి దాపురించింది. మరి ఈ సమయంలో ఆయనకున్న ఆప్షన్ ఏంటి? భారత్ను బూచిగా చూపించడమే. చైనా జనానికి భారత్ను ప్రత్యర్థిగా చూపే బీజింగ్ పాలకులు ఈసారి ఎలాగైనా యుద్ధం చేయాలని తహతహలాడుతున్నట్టుగా సమాచారం. తైవాన్ను స్వాధీనం చేసుకుంటామని బీరాలు పలికే చైనీస్ కమ్యూనిస్టులు అమెరికాతో పోరాటం అంటే బెదిరిపోతున్నారట. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు ఎదురవుతున్న అపార నష్టం తమకు తప్పదని జిన్పింగ్కి ఓ క్లారిటీ వచ్చేసింది. అందుకే భారత్ మీదకు వచ్చేద్దామని ఓ ప్లాన్. అలా చేస్తే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించుకోవచ్చని ఓ మిస్ క్యాలిక్యులేషన్. ఇంకా నెహ్రూ కాలం నుంచి సోనియా సగం వరకు కొనసాగిన బలహీన భారతే ఇప్పుడు ఉందని వారి భ్రమ. కానీ మోదీ వచ్చిన తర్వాత చైనా సరిహద్దుల్లో చాలా తేడాలు వచ్చాయి. ఏమాత్రం తేడా వచ్చినా మనం గట్టిగా బదులివ్వగలం. అయినా కూడా జిన్పింగ్ తైవాన్ మీద చేయలేని సాహసం భారత్ మీద చేస్తే నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని భావిస్తూ ఉండవచ్చు. చైనాకు మన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఉన్న అతిపెద్ద బౌద్ధారామం కూడా ఇప్పుడు చాలా అవసరం. ప్రపంచంలోనే అది రెండవ అతిపెద్ద బౌద్ధ కేంద్రం. అక్కడ బౌద్ధుల ఆరాధ్య దైవమైన దలైలామా ఏదో ఒక క్షణాన తన వారసుని కూర్చోబెడతాడని జిన్పింగ్కు భయం పట్టుకుంది. ప్రస్తుతం 87 సంవత్సరాల దలైలామా ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్లు చాలామంది దలైలామనే తమ పాలకుడిగా భావిస్తారు. ఆయన వారసుడు తవాంగ్ బౌద్ధారామంలో పట్టాభిషిక్తుడైతే చైనాకు ఎప్పటికైనా ప్రమాదమే. టిబెట్ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు తవాంగ్ను తమ ప్రధాన కేంద్రంగా భావించడం మొదలు పెడతారు. అది డ్రాగన్కు అస్సలు ఇష్టం లేదు. అందుకే అరుణాచల్పై తవాంగ్పై కన్నేసింది. రేపో మాపో స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనని కూడా బీజింగ్ భావిస్తోంది. ఇంతకీ చైనా యుద్ధానికి రాహుల్ గాంధీకి సంబంధం ఏంటనే కదా మీ అనుమానం. యూపీఏ హయాంలో రాహుల్ గాంధీ సోనియాల సమక్షంలో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న చైనాకి మోదీ సర్కార్ పెద్ద అడ్డంకి. వారి వివిధ లాభాలకి జాతీయవాద ప్రభుత్వం అడ్డుపడుతోంది. అందుకే యుద్ధం పేరుతో మోదీ ప్రభావాన్ని దెబ్బకొడితే ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసి వస్తుంది. తద్వారా చైనా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటోందట. అది అనుకున్నంత ఈజీ కాదని అందరికీ తెలుసు. అలాగే రాహుల్ చైనా ఏజెంట్లా పనిచేస్తున్నాడనేది కూడా సబబైన ఆరోపణ విమర్శ కాదు. కానీ మనం ఎంతగా కాంగ్రెస్ పార్టీని భారతీయ కోణంలో చూసే ప్రయత్నం చేసినా కూడా రాహుల్ గాంధీ సహా అందులోని నాయకులు చేసే కామెంట్సే నిండా ముంచేస్తున్నాయి. హస్తం పార్టీ నేతలు ఎప్పటికైనా పొద్దున లేస్తే హిందూ వ్యతిరేక వ్యాఖ్యానాలు, మెజారిటీ ఓటర్లని అవమానించడాలు, మన ఆర్మీకి బదులు చైనాను నమ్మడం, పాకిస్తాన్ను పొగిడే అవకాశాల కోసం ఎదురు చూడడం, ఇవన్నీ మానేస్తే ఎప్పటికైనా మంచి కాలం వస్తుంది. లేదంటే ఇంకా ఎన్ని జోడో యాత్రలు చేసినా కాలి జోళ్ళరగడం తప్ప జనంలో సానుకూలత రాదు. అంతేకాదు, ప్రస్తుతానికి ప్రచారంగా ఉన్న చైనా కోణం కూడా నిజమేనని భావించే ప్రమాదం కూడా లేకపోలేదు. చూద్దాం, మన శాశ్వత యువనేత ప్రధాని అవుతారో లేక శాశ్వత భావి ప్రధానిగానే మిగిలిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.